ఉండకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇది క్రమశిక్షణ అని చెప్పడం చూస్తాం. కానీ బహిరంగంగా ఆయన వ్యతిరేకించే వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది. ప్రజాస్వామ్య పార్టీ అధ్యక్షులు వేరు, మిగతా వాళ్ళని కొంత ఉంటుంది వాళ్ళకి. అయినప్పటికీ కూడా మీరు మాట్లాడితే మర్యాదగా ఉండదు. మీరు కంపల్సరీ మీకు నచ్చినట్టు మీరు ఉండడానికి వీల్లేదు. నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నన్ను మాట్లాడడానికి నన్ను కానీ మనోహర్ కానీ ఏ విధమైన మాట మాట్లాడడానికి అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే దొబ్బేయండి అని క్లియర్గా చెప్పడం జరిగింది దీంట్లో. అంతేకాదు పార్టీని ఎందుకు వ్యతిరేకించాలని చెప్పడం, పార్టీని అధికారంలో ఉన్న పార్టీని ఎందుకు దించేయాలని చెప్పడం. దించేయాలంటే మా చంద్రబాబు నాకు ఇష్టం లేదయ్యా, దించేసేయాలంటే ఆయన్ని దించేది మా చంద్రబాబుని ఆయన కూర్చోబెట్టాలా, నా నెలకి ఇంత ఇస్తాడు దాంతో కాలక్షేపం చేయాలా అనేటటువంటి పరిస్థితుల్లో రికార్డుగా ఒక విజిటర్గా వచ్చిన పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ పార్టీకి ఒక గుర్తు లేదు, అంటే పోటీ చేస్తాడో లేదో కూడా ఇప్పుడు డౌట్గా ఉంది. ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ గానో లేదంటే ఓకే ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గానో లేదంటే స్టార్ క్యాంపెయినర్ గానో ఆ పార్టీ పనిచేసే కార్యక్రమం జరుగుతుందేమో అనేటట్టు వాళ్ళ కార్యకర్తల్లో ఇప్పుడు రైట్ ఓకే నాన్మూర్తి గారు ఇస్తాను ఒక్క నిమిషం, మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడేది కానీ సెకండ్ రౌండ్లోని. మనతో పాటుగా సప్తగిరి ప్రసాద్ గారు కూడా జాయిన్. ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ 2014లో మీ నెత్తిన పాలు పోసారు అన్నది సోషల్ మీడియా హోరెత్తిస్తున్న నేపథ్యం చెప్పండి, మీరే చెప్పాలి. క్లారిటీ ఇచ్చారు, పొత్తులతో వెళ్తా ఉన్నారు, వైఎస్ఆర్సీపీని ఓడించడమే ధ్యేయం అన్నారు. సో ఎలా అనిపించింది? వైఎస్ఆర్సీపీని ఓడించడమే ధ్యేయం. ఈ నరరూప రాక్షసుడు, ఈ నరహంతకుడు, ఈ ప్రజాకంటకుడు ఈ పరిపాలనని అంతమొందించారని ఒక్క పవన్ కళ్యాణే కాదు 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కంకణబద్ధులై ఉన్నారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు నేను మాట్లాడినప్పుడు నారాయణమూర్తి గారు నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తాను ఒక నిమిషం. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఎవరు ఇంటరప్ట్ చేయొచ్చు, నారాయణమూర్తి గారు కానీ నాగేంద్ర గారు కానీ దయచేసి నేను ఇస్తాను మీరు మాట్లాడండి, కానీ సబ్జెక్ట్ మీద మీ అభిప్రాయాలు చెప్పండి తప్పించి. వినండి, వన్ టు వన్ పెట్టించుకో, వినండి, ఫేస్ టు ఫేస్ పెట్టండి నారాయణమూర్తి. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు నేను చెప్తున్నాను కదా ఒక నిమిషం వెయిట్ చేయండి. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు వినాలి. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు దయచేసి ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు మాత్రమే మాట్లాడండి, మాట్లాడినప్పుడు కూడా వినండి, మాటని వినండి, చాలా వినండి, ఒక నిమిషం వినండి ప్లీజ్, మాటని అదుపులో పెట్టుకుని దయచేసి మాట్లాడండి. ఆ నరరూప రాక్షసుడు, దుర్మార్గుడు, హంతకుడు ఇలాంటి దయచేసి మాట్లాడద్దు. మీకు ఇచ్చిన సబ్జెక్ట్ మీద మీరు నీట్ గా మాట్లాడండి, ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు. ఎవరు ఇంటరప్ట్ చేసినా నేను మైక్ అయితే మాత్రం ఆఫ్ చేస్తాను. ఎవరు ఎవరు చేసినా సరే ప్లీజ్, సప్తగిరి ప్రసాద్ గారి టైం ప్లీజ్. ఇప్పుడు ఇది ప్రజాకంటక పాలన, అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పాలన అంతం అందించాలి, ఈయన పాలన